ప్రార్థన ఎంతో ముఖ్యమైనది అండి ఈరోజు ప్రార్థన గురించి చాలామందికి తప్పైన అభిప్రాయం కలిగి ఉన్నారు ప్రార్థన అంటే ఏదో దేవుణ్ణి అడిగేది దేవుణ్ణి కోరేది అనుకుంటారు ప్రార్థన అంటే ఏదో మనమే వేడేది అనుకుంటారు చాలామందికి ప్రార్థన అంటే అడుక్కునేది అనుకుంటారు నో ప్రార్థన అంటే సంభాషణ అండి ప్రార్థన యేసుప్రభు జీవితంలో కూడా చూస్తే ఎంతో ప్రాముఖ్యమైనది కనబడుతుంది యేసుప్రభు పరిపూర్ణ దేవుడు అదే సమయంలో పరిపూర్ణ మానవుడు దేవుడు మానవుడు వల్లే ఈ లోకంలోకి వచ్చాడు అంటే మనలాగా మీ పక్కన ఉన్న వాళ్ళని చూసి మీకులాగా యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చాడని చెప్పండి అంటే మీరు ఎలా ఆలోచిస్తారో ఆయన ఆలోచిస్తారు మీరు ఎలా మాట్లాడతారో ఆయన మాట్లాడతారు మీకు ఎలా కోపం వస్తుందో ఆయన కూడా కోపం వస్తుంది యేసుప్రభు కోపం వచ్చిందా లేదా వచ్చిందప్పుడు ఏం చేశాడు కోరట తీసాడు ఆలయాన్ని వ్యాపార స్థలంగా చేస్తే యేసుప్రభు ఏం చేశాడు కోపం వచ్చి కొరడా తీసి టేబుల్ అన్ని తిరిగేశాడంట తరిమేడంట అందరినీ అంటే దేర్ ఇస్ ఎమోషన్ ఇన్ జీసస్ యేసుప్రభు కూడా ఏడిచాడు యేసుప్రభు కూడా బాధపడ్డాడు యేసుప్రభు కూడా నవ్వాడు యేసుప్రభు కూడా పాటలు పాడినట్టుగా సంతోషంతో ఆనందించినట్లుగా వాక్యం తెలియజేస్తుంది ఈరోజు యేసుప్రభు ఈరోజు మన అందరికీ ఒక మంచి మాదిరి అండి ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనము జీవించాల్సిన విధానానికి మనం చేయవలసిన పనికి మనము చూడవలసిన చూపుకి ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నటప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ చెడండి ప్రార్థన చేస్తూ చెడి ఈరోజు చాలామంది అంటారు మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు దేవునికి అంతా తెలుసు మీకు ఏం కావాలో ఇచ్చేస్తానులే చేసేస్తాలే నేను ఒకే మాట అడుగుతాను నాట్ బిగ్ ఎక్స్ప్లెనేషన్ యేసు ప్రభువే దేవుని కుమారుడు సొంత కుమారుడే ఈ లోకల్లోకి వచ్చినప్పుడు తండ్రి నీ చిత్తాన్ని తెలియజేయయా అని రాత్రంతా ప్రార్థన చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆయనకన్నా ఏమైనా స్పెషల్ రికమెండేషన్ మనకు ఉందా ఆయనకన్నా ఏమైనా బెటర్ పర్ఫార్మెన్స్ మనం చేస్తున్నామా ఆయనకన్నా బెటర్గా మనం జీవిస్తున్నామా ఆయన చేయని కార్యం మనం ఏదన్నా ఎక్స్ట్రా చేస్తున్నామా ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ప్రార్థన 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 ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి ఆ రోజుల్లోనే యేసుప్రభుకి అంత ప్రార్థన అవసరం ఉంటే ఈరోజు పాపము అన్యాయము అక్రమము అన్నీ విస్తరించబడి పాపంలో పడటానికి ఈజీ ఛాన్స్ ఈజీ ఛాన్స్ అంత సులభమైన ఛాన్సెస్ ఉండేటప్పుడు మనం ఎంతగా ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది మనం ఎంతగా దేవుని పాదాలు పట్టుకోవాల్సిన అవసరం ఉంది మనం ఎంతగా ఆయన సన్నిధి వేడుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం ఏదో ఒక సమయంలో ఒక పరిస్థితిలో ఒక చోటకు వచ్చి ఏదో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం మాత్రమే కాదు కానీ మన జీవితంలో ఎడతెగక ప్రార్థన చేయమని వాక్యం తెలియజేస్తుందండి ప్రే వితౌట్ సీజింగ్ అంటే ఎడ తెగక ప్రార్థన కంటిన్యూస్ ప్రార్థన ఎక్కడ ఉన్నా ప్రార్థన ఏమి చేస్తున్నా ప్రార్థన ఈరోజు నుంచి మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నానండి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ ప్రయాణం చేస్తున్నా కూడా ఏ పని చేస్తున్నా కూడా ప్రార్థన చేయమని వేడుకుంటున్నానండి చాలామందికి ప్రార్థన అంటే కళ్ళు మూసుకుని వెంటనే మోకరించేసి దేవా నాకు ఇది చెయ్యి అది అది కూడా ప్రార్థనే కాదని చెప్తలేదు కానీ ఇలా చేస్తనే ప్రార్థన అనుకుంటారు నో 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 మీరు మాట్లాడుతూ ఉంటే ప్రార్థన చేయొచ్చు మీరు మాట్లాడుతూ ఉంటే తలంపు ఆలోచిస్తలేదా బేసిక్లీ యూ కనెక్ట్ విత్ గాడ్ మన తలంపు మనల్ని మన అడుక్కున మనము దేవుణ్ణి అడగాలి దేవా ఈ వ్యక్తి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఎలా సమాధానం అమ్మంటావు ప్రార్థన ప్రతి పరిస్థితుల నుండి మన చేయి తగినిందండి ఎవరితో మాట్లాడినా మనకి ప్రార్థన కావాలి ఎక్కడికి ప్రయాణం చేసినా ప్రార్థన కావాలి ఏ పని చేసినా ప్రార్థన కావాలి నేను ఒకటే అనుకుంటాను మనము మాత్రం మన హృదయాన్ని దేవుని వైపు ఎత్తిపట్టి దేవునితో దగ్గర సంబంధం పెట్టుకోగలిగితే దేవుడు మనం చేసే ప్రతి పనిలో ఉండి మనతో మాట్లాడగలిగిన దేవుడు అండి నమ్మేవారు హలేదు చెప్దామా ఈరోజు మీరు ఏ పని చేసినా దేవుడు మీకు ఏం నేర్పిస్తున్నాడో ఒకసారి గ్రహించుకోండి దేవుడు మీతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడో గ్రహించుకోండి దేవుడు మిమ్మల్ని ఎలా పట్టించుకోవాలని ఆశపడుతున్నాడో గ్రహించుకోండి మనం ఇతరులకు ఏదైనా చేసేటప్పుడు దేవుడు మనకి చేసేటప్పుడు ఎలా తలస్తాడో జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డలకి ఏదైనా సహాయం చేసేటప్పుడు మీ బిడ్డలకి ఏదైనా చేసి పెట్టేటప్పుడు మీరు మీ బిడ్డల గురించి పట్టించుకునేటప్పుడు ఒకసారి ఆలోచించండి దేవా నేనే ఎందుకు పనికిరాని నేనే ఏ గొప్ప లేని నేనే నేనే నా బిడ్డ కొరకు ఇంత ఆలోచించేటప్పుడు నా పరమ తండ్రివి నువ్వు ఎలాగో ఆలోచిస్తావయ్యా నా గురించి ఎంత సిద్ధపరిచావయ్యా నా బిడ్డ నా మాట వినకపోతే నేను కొంచెం కోపపడుతున్నాను నువ్వు ఎలాగ తట్టుకుంటున్నావయ్యా నన్ను యశ్వర్రభ అంటాడు ఏంటి మీ ఈ లోకపు తండ్రులే ఇంకా మాటలు చెప్పాలంటే పాపపు తండ్రులే ఇందుకు పనికిరాని వారే వారే వారి బిడ్డల కొరకు మేలు చేయాలని ఆశపడినప్పుడు పరలోకమంది ఉన్న మీ తండ్రి ఎంత ఆశిస్తాడు ఎంత ఘనమైన కార్యాలు చేయాలని ఆశపడతాడు ఎంత బహుగా మిమ్మల్ని దీవించాలని ఆశపడతాడని తెలియజేస్తున్నాడు కదా మనము కానీ దేవుని హృదయాన్ని మనం ఏమి చేసినా మనం గ్రహించుకోగలిగితే దేవుడు మనతో మాట్లాడుతూనే వస్తాడండి మాట్లాడుతూనే వస్తాడండి ఎంతమంది జీవితం నిజంగా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ సంవత్సరంలో ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నారు బిగ్గర తెలు చెప్పండి ఐ టెల్ యూజ్ ద సింపుల్ కీ హ్యావ్ ఫెలోషిప్ హ్యావ్ ఫెలోషిప్ దేవునితో సంబంధము సహవాసము కలిగి ఉండండి అంతే ఇంక వేరేదేం లేదు కాణికలు ఇవ్వండి కాదు వై వాక్యం చదివి కంటత పట్టి అది మరల 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 చెప్పుకోండి కాదు అవన్నీ చెయ్యాలి కాదని చెప్తలేదు కానీ ద నెంబర్ వన్ ప్రయారిటీ ఏంటంటే రిలేషన్షిప్ ఆయనతో సహవాసము నిజంగా దేవునితో సహవాసం కలిగిన వ్యక్తులు ఓర్పు ఉంటుంది అండి దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి పాపాన్ని అసహించుకుంటాడండి దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి జీవితంలో ఇండిసిప్లిన్ ఉండదండి దేవునికి సహవాసం కలిగిన వ్యక్తి జీవితంలో లేచిన సోమర్తనం ఉండదు దేవునితో సహవాసం కలిగిన జీవితంలో ఏది చేసినా పర్ఫెక్షన్ ఉంటుంది పరిపూర్ణత ఉంటుంది ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వర్లీ పర్ఫెక్షనిస్ట్ కానీ నేను చేసే పని శక్తి లోపం లేకుండా దేవుడు చేయమన్నాడు పని చేస్తా ఉంటే ఇంతే అని ఆపేస్తారా లేకపోతే గాడ్ వాంట్స్ మీ టు కంప్లీట్ ఇట్ గివ్ మై బెస్ట్ ఇజ్ ఇట్ మై బెస్ట్ ఇది నా నా పర్ఫెక్టా నా సంపూర్ణంగా మనం చేసే ప్రతి పనిలో ఎవరు చూస్తున్నారు చూడలేదు అని పట్టించుకోకుండా దేవుడు చూస్తున్నాడని మనం చేయగలిగింది హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ పెడితే మన జీవితం ఎంత ఆశీర్వదించబడుతుందండి నిజంగా మన జీవితంలో ఒక్కసారి ఆలోచించోడండి మీరు చేసే చిన్న పనుల నుండి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి న్యూ ఇయర్ నుంచి అయితే చెప్తున్నాను చిన్న ప్రారంభాలని నిర్లక్ష్య పెట్టకండి తుణీకరించకండి ఈరోజు చిన్నదే కానీ అది ఒకరోజు గొప్ప రీతిగా మారుతుంది కానీ చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటేనే దేవుడు గొప్ప వాటి మీద అధిపతిగా చేస్తాడండి అందుకనే దేవుడు అంటాడు కొంచెంలో నమ్మకంగా ఉండి అధికమైన వాటిపైన అధిపతిగా చేస్తాను ఈరోజు ఆర్ స్మాల్ బిగినింగ్స్ మ్యాటర్ ఆర్ స్మాల్ డీటెయిల్స్ మ్యాటర్ ఎప్పుడన్నా చూడండి మీ ఇంట్లో నాలుగు గోడలు ఉంటాయి ఫైవ్ స్టార్ హోటల్లో నాలుగు గోడలు ఉంటాయి మీ ఇంట్లో మంచం ఉంటుంది ఫైవ్ స్టార్ హోటల్లో మంచం ఉంటుంది మీ ఇంట్లో కర్టెన్స్ ఉంటాయి ఫైవ్ స్టార్ హోటల్ కర్టన్స్ ఉంటాయి మీ ఇంట్లో టీవీ ఉంటుంది ఫైవ్ స్టార్ హోటల్లో టీవీ ఉంటుంది మీ ఇంట్లో గాజులు ఉంటాయి అన్నీ సేమే కానీ అక్కడ మాత్రం ఎందుకు అంత రేటు ఎందుకు చెప్పండి ఇట్ ఈస్ ద డీటెయిల్ ఇట్ ఈస్ ద డీటెయిల్ ఏ సున్నం పడితే ఆ సున్నం కాదు ఏ మంచం పడితే ఆ మంచం కాదు ఎక్కడది ఏ కర్టెన్ పడితే అలా అక్కడ అక్కడ కర్టెన్ కుడతారు నీట్గా ఇలాగనే ఉండాలి మనకి ఏదో వాడు ఎలాంటిది చాలే బట్ గాడ్ సీస్ ఆర్ డీటెయిల్స్ ఆర్ డీటెయిల్స్ నేను నిజముగా చెప్తానండి ఒక కర్టన్ని సరిగా మెయింటైన్ చేయలేని వాడు తన హృదయాన్ని సరిగ్గా మెయింటైన్ చేయగలుగుతాడా ఒక కర్టన్ ఇలాగే ఇలాగేసి కలిగిన వ్యక్తి సర్దలేకపోతే తను మోకరించి తన హృదయం పాపాన్ని ఒప్పుకుని హృదయాన్ని సరి చేసుకుంటాను నమ్మచ్చా కట్టనేస్తే తనకి టైం టైం లేదు పాపాలు ఒప్పుకుంటాము ప్రార్థన చేస్తాం టైం వస్తుందా అండ్ జస్ట్ ట్రై టు టేక్ అన్ ఎగ్జాంపుల్ చిన్న విషయాలు చిన్న విషయాలు చిన్న విషయముల్లో మనం కరెక్ట్గా ఉంటే పరిశుద్ధాత్మడు మన జీవితంలో గొప్ప రీతిలో గొప్ప మార్గంలో ఎత్తైన స్థలంలోకి ఎత్తింపజేస్తాడండి ఈరోజు మన అందరం అంటాం నాకు పెద్దది రానే నేను చేస్తాను నో దేవుడు ఎప్పుడు అలా చేయడు కొంచెంలో నమ్మకం కొంచెంలో నమ్మకం ఎలాగ దేవుడు నమ్ముతాడండి ఎలాగ దేవుడు నమ్మగలుగుతాడు కొంచెం నమ్మకం అనేటప్పుడు మనం చేసే పని ముఖ్యము కాదు కానీ చేసే పని వెనకాల ఉన్న హృదయము ముఖ్యము చేసే పని వెనకాల ఉన్న హృదయము ముఖ్యము ఈరోజు మన జీవితంలో మన మన ఫిజికల్ యాక్ట్ ఈరోజు నమ్మాలండి దిస్ ఇస్ వెరీ మచ్ ట్రూ మన ఫిజికల్ యాక్ట్ హ్యాస్ సంథింగ్ టు డూ ఇన్ ద స్పిరిచువల్ రిలమ్ అర్థమవుతుందా మనం శరీర రీతిగా చేసే కార్యానికి ఆత్మరంగంలో వ్యత్యాసం కలుగుతుందండి శరీర రీతిగా చేసే కార్యానికి ఆత్మ రంగంలో క్రియ జరుగుతుంది బాక్యను చూస్తుందండి బెస్ట్ ఎగ్జాంపుల్ చేతులు ఎత్తి ప్రార్థన చేయాల్సిన అవసరం వస్తుంది కొండపైన నిలబడి యహోషో సైన్యమంతా పోరాడతానికి వెళ్తే మోషే చేతులెత్తి ప్రార్థన చేయాల్సి వస్తుంది ఆయన ఎప్పుడైతే చేతులు పైకి ఎత్తాడో ఇస్రాయేలీలో జయాండ్ చూశాడు ఎప్పుడైతే చేతులు దింపడో ఇస్రాయీలు ఓటాన్ని చూశారు అంటే ఆయన చేతులు ఎత్తిటానికి అక్కడికి ఏంటి సాదృశ్యం ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు కానీ చెయ్యొచ్చటం వలన దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఈరోజు మనం అనుకుంటాం నేను మోకరిస్తానేనా నేను చేతులు ఎత్తితానా నేను కూర్చొని ప్రార్థన చేసినా కూడా దేవుడు వింటాడు నేను పడుకుని ప్రార్థన చేసినా కూడా దేవుడు వింటాడు అవునా అలాగైతే వీరు చేసిన అందరు చేసిన ప్రార్థనలో ఏం ప్రతిఫలం ఉంది వాట్ డిఫరెంట్ ఇది ఇస్ వాట్ వర్త్ బైబిల్లో చూస్తే అనేక మంది అనేక రీతిగా ప్రార్థన చేశారండి మూడు రోజుల ప్రార్థన ఏడు రోజుల ప్రార్థన పది రోజుల ప్రార్థన పద్నాలుగు రోజుల ప్రార్థన ఇరవై ఒకరు దినముల ప్రార్థన మ్యాక్సిమం ఏంటంటే నలభై దినముల ప్రార్థన కొన్నిసార్లు ఉపవాసం అంటే ప్రార్థన చేస్తామంటే కొన్నిసార్లు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాం చేతులు ఎత్తుతాం వలన దేవుడు అంటున్నాడు ఇదిగో విజయాన్ని ప్రకటిస్తున్నారు జయం కలుగుతుంది అంటే మనం చేతులు ఎత్తితే దూతల పోరాటం ప్రారంభిస్తాయంట అంటే మన జీవితంలో మనము కొంచెం శ్రమను అనుభవిస్తూ కొంచెం సాక్రిఫైస్ కొంచెం తగ్గింపు కొంచెం సమర్పణ కొంచెం విశ్వాసము మనము చూపిస్తే దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ వస్తాడండి ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలి మన ప్రార్థన ఆత్మరంగంలో కార్యం జరిగిస్తుంది ఎవ్రీ ప్రేయర్ కౌంట్స్ ఎవ్రీ వర్డ్ కౌంట్స్ మనము విశ్వాసంతో ఏసు నామములు ఏదైతే అడుగుతున్నామో మనము పొందుకుంటున్నాము దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ మనము నిజంగా తగ్గించుకుని ప్రార్థన చేస్తే తప్పకుండా జయము బైబిల్ ఇంకో చోట చూస్తాం దేవుడు అంటాడు యహోష్వాతో నీ జావ్లిన్ ఈటను ఎత్తిపెట్టుకో యు యుద్ధం అయ్యేంత వరకు ఈటను దించుతానికి లేదు ఇంచుమించు జావ్లిన్ అంటే ఇట్ ఇస్ అరౌండ్ ఫిఫ్టీ కిలోస్ అంటారు యాభై కిలోలు ఉంటుంది అంటారు ఈట ఆ ఈట యాభై కిలోలున్న ఈటని పొద్దుడు స్టార్ట్ అయింది యుద్ధము సాయంత్రం వరకు పోరాడారంట పొద్దుట ఎత్తిపెట్టినోడు సాయంత్రం వరకు దించలేదంట మనం అనుకుంటాము ఈ మాట జాగ్రత్తగా దేవునికి ఏంటి ఇందుకు దేవుడు ఉన్నాడు దేవుడు ఏంటి అంత కఠినంగా పెడుతున్నాడు ఎవరికైనా తలంపు వస్తుందా ఇందుకు దేవుడు అంత కఠినంగా ఆయన ఈటని ఎత్తిపెట్టమన్నాడు పాప ఆయన చెయ్యి నొప్పేయ్యదా పాప ఆయన షోల్డర్ అంతా నొప్పిరాదా దేవునికి ఏం మనసాక్షి లేదా దేవుని ఎప్పుడు దూషిస్తానికి సిద్ధంగా ఉంటారు కానీ ఒకటి చెప్తున్నాను జాగ్రత్తగా అండి ఆయన ఏట ఎత్తి పెట్టాడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా నువ్వు అట్టే పెట్టో ఇదిగో ఈ శత్రుని మీదేశాను చచ్చాడు ఇదిగో ఈ శత్రుని మీదేశాను చచ్చాడు అంటే నీకు కావాల్సిన జయాన్ని అంత నీ మీదకే పటకా పటకా చచ్చు చావు 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 చివరికి నీకు జయమో ఈ రోజు మన జీవితంలో కూడా మన చేతులు ఎత్తితో దేవానకు నిప్పట్టు దేవుడు అన్నాడు శత్రువుని నీ ముందు అప్పచెప్తాను నీకు ఏది విరోధంగా వస్తుందో నీ దగ్గర సరెండర్ నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్దిల్లదో దేవుడు అన్నాడు నీ చెయ్యొత్తు నేను నింపుతాను నీ చేతులు ఎత్తున ఆశీర్వాదాన్ని కుమరిస్తాను దేవ నా చెయ్యేందుకు దేవ ఎత్తాలంటే దేవుడు అన్నాడు నీకు ఆశీర్వాదాలు ఇస్తానయ్య నీ చెయ్యదాం గొప్ప నేను ఆశీర్వాదాలు ఇస్తాం గొప్ప కానీ చెయ్యెత్తు కూడా రిసీవ్ చేయబోతే ఎలాగ దేవుడు నింపుతాడు ఈరోజు మన ఫిజికల్ యాక్ట్ హ్యాజ్ సంథింగ్ టు డూ ఇన్ ద స్పిరిచువల్ రిలం అది మోకరిస్తాం మోకరిస్తామవునే ఉపవాసం ఉంటామవునే తగ్గించుకుంటామావనే దేవుడు తన కార్యంని మీ జీవితంలో జరిగేస్తానికి ఏంటి మీరు తీసుకొచ్చే బలి ఏంటి మీరు చేసే సమర్పణ ఏంటి మీరు చేసే త్యాగము దేవునితో మాట్లాడకున్నా దేవునితో సహవాసము లేకున్నా దేవుని పాదములు పట్టుకోకునా దేవుణ్ణి వేడుకోకునా యూ కెనాట్ ఎక్స్పెక్ట్ గాడ్ టు వర్క్ ఫర్ యూ ఈరోజు మన జీవితంలో అండి నిజముగా దేవుని సన్నిధిలో వచ్చే ప్రతిసారి దేవా నువ్వు నాకు జవాబు అవ్వాల్సిందే మన బైబిలో చూస్తాం ఎవరది దేవునితో పెనుగులాడింది యాకోబు హీ రెస్సల్డ్ విత్ గాడ్ దాని గురించి ఒక వాక్యమే మనం విన్నాం రెస్సల్డ్ విత్ గాడ్ అంటే ఏంటి దేవునితో కుస్తీ పట్టాడంట రెస్లింగ్ చూసారు ఎప్పుడన్నా చూసారా మామూలు ఈ ఫైటింగ్ రెస్లింగ్ కాదు డబ్ల్యూడబ్ల్యూఇ గురించి మాట్లాడతలేదు రెస్లింగ్ కుస్తీలు పడతాం నువ్వు అన్నా నువ్వు అవునా నువ్వు అవునా రాత్రంతా కుస్తీ పట్టాడంట దేవునితో ఇంకా ఆయన అలిచిపోయాడు కాబట్టి దేవుడు వెళ్ళిపోయాడు అవునా ఇంకా మనం చూస్తాం వాక్యంలో ఇంకా తెల్లవారుజామైందంటే ఆ సూర్యుడు లెగుస్తున్నాడంట అందుకని దేవుని దూత ఏం చేశాడు ఆయన తొడ మీద ఒక దెబ్బ వేసి పోయాడంట ఆయన ఎముకుని ఎర్రగొట్టిపోయాడంట ఎందుకని ఈయన వదులుతలే నువ్వు నన్ను ఆశీర్వదిస్తానే కానీ నిన్ను లేదు నేను అనుకుంటాను దేవుడు ఏదో వాకు వస్తానికి వచ్చాడుంటాడు ఆయన దూతను పప్పు ఉంటాడు ఆహా అంత ఈజీగా లేదు నేను నిన్ను వదలను ఈ రోజు నన్ను ఆశీర్వదించాలి ఈ నిమిషం నన్ను ఆశీర్వదించాలి ఈ క్షణం నాకు నూతన వాగ్దానం కావాలి ఈరోజు నిజంగా మీ జీవితంలో ఒకసారి పరీక్షించుకోండి హౌ మెనీ ఆఫ్ యూ రియల్లీ రెస్సల్డ్ విత్ గాడ్ నన్ను ఆశీర్వదించయ్యా నా శాపాన్ని కొట్టివేయ నా తండ్రి నా తాత నా ముత్తాత చేసిన పనులకి నాకు వద్దాయి ఆ కీడు నాకొద్దాయి ఆ శాపము నాకు వద్దయి ఆ అనారోగ్యము కొంతమంది చూసారా జనరేషనల్ కర్స్ జనరేషనల్ కర్స్ బట్ యూ కెన్ బ్రేక్ దట్ కర్స్ ఇఫ్ యూ సబ్మిట్ మీరు సమర్పించుకుని మీరు ఆయన పాదాలు పట్టుకుని మీరు ఆయన శరణను వేడుకొని దేవా నువ్వు నన్ను ఆశీర్వదించాలి మనం చూస్తాం ఆయన ఫిజికల్ యాక్ట్ ట్రాన్స్ఫార్మ్ స్పిరిచువల్ లైఫ్ ఆయన చేసిన కార్యము ఆయన చేసిన పని తన జీవిత చరిత్రనే మార్చిందండి ఈరోజు ఎందుకు దేవుడు ఈ మాట తెలియజేస్తున్నాడంటే మీరు ఉపవాసం వండంలో నిజమైన ఉపవాసం ఏదో ఇది తినాలా అతను నేను తినకూడదులే కొంతమంట నేను చెప్పాను కదా మధ్యాహ్న బాగా తినాను అట్లా ఉంటే ఉపవాసం వేస్ట్ మండాలి లోప పొట్ట మండాలి రసాలు ఓరాలి ఆకలి ఆకలి అంటే అవును నాకు నిజంగా ఆకలి ఏంటి దేవుడు జవాబు అవ్వాలి దేవుడి కార్యం జరిగించాలి దేవుడు తలుపులు తెరవాలి దేవుడు నూతన కార్యాన్ని నా జీవితంలో జరిగించాలి ఈ సేవలో జరిగించాలి ఆ క్లాస్లో ప్రతిసారి మీరు ప్రార్థన చేయాలి అది దేవా నువ్వు నాకు ఆ జీవితంలో కార్యం జరిగించాల్సిందే ఇది కూడా నేను చేయగలిగింది చిన్నదే చిన్నదే క్షణమాత్రమైనది కొన్ని గంటల సేపుది ఇదే నేను నేను కంట్రోల్ చేసేది కానీ నీవు చేయగలిగింది గొప్పదయ్యా నీవు చేయగలిగింది ఎంతో గొప్పదయ్యా నీవు చేయగలిగింది నిరంతరమైందయ్యా ఈరోజు మన జీవితంలో శుద్ధ మనసాక్షి దేవునికి అంగీకారమైన జీవితం దేవా నాలో ఒక నూతన హృదయం కావాలి నాలో ఒక నూతన జీవితం కావాలి ఒక నూతన కార్యం నా జీవితంలో జరగాలి ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ షోర్ అబౌట్ వన్ థింగ్ ఏంటి తెలుసా గత సంవత్సరంలో ఉన్నట్టుగా ఈ సంవత్సరం మీ జీవితంలో ఉండదు ఎందుకు చెప్పనా నూతన సంవత్సరం వచ్చిందని కాదు మీరు దేవుని సన్నిధిలో ఆయన ముఖాన్ని వెతికి ఆయన పాదాలు పట్టుకుని ఆయన దగ్గర సమర్పించుకుని తగ్గించుకుని ప్రార్థన చేస్తారు చూడండి దాన్ని బట్టి మీ చుట్టూ అందరు కరువుల పళ్ళ కానీ మీ జీవితంలో మట్టికి నిశ్చయముగా ఆశీర్వాదమే యూ బిలీవ్ ఇట్ మీరు నమ్మకపోతే మీరు పొందుకోరు ఈ సంవత్సరం ప్రారంభంలోనే దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు కనీసం ఒకటన్నా చేసేవాడు ఉంటాయి అన్నారు ఉన్నవారంటే చేతులైతే హల్ ఎల్లుల్లు చెప్తారా నా జీవితంలో ఇంకా ఒక్క కార్యం కూడా దేవుడు చేయలేదు అన్నవారుంటే చేతిలోతే హలీలో చెప్తారా మరి అందరూ చెప్పలేదు ఇందాక ఏమో చేసేడేమో నాకు తెలియదు అన్నవారుంటే చేతిలో హెలు చెప్తారా అబద్ధికులు అందుకనే జవాబు జవాబురాదు యూ షుడ్ హ్యావ్ ష్యూరిటీ చాలామంది గ్రహించుకోరు గ్రహించుకోకపోతే ఎలాగ కృతజ్ఞతాస్పతులు చెల్లిస్తారు ఎవరండి ఏదైనా ఇచ్చారని నీవు తెలుసుకుంటేనే కదా కనీసం వాళ్ళు కనబడతా థ్యాంక్ యూ అని చెప్తాను నీకు వారు చేసిందే తెలుసుకోకపోతే మనిషి ఎన్నిసార్లు మీ ముందు వచ్చి నేను నీకు చేశాను చేశాను అన్నట్టుగా చూపించుకుంటే మీరు ఏమని చెప్తారా ఎందుకు వారికి నా ముందే తిరుగుతున్నాడు అన్నట్టు చూస్తారు ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మీరు కృతజ్ఞతాస్థుతులతో దేవా నా జీవితంలో ఒక నూతన రీతిగా నీతో జీవించాలని ఆశపడుతున్నా ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్ లాడ్ ఎ రిలేషన్షిప్ లాడ్ ఒక సహవాసము సహబంధము కలిగి జీవించాలని అయ్యా ఒక ఫెలోషిప్ దేవునితో అని దినము అనుక్షణము మీ పక్కన ఎవరైనా ఉంటే మీరు ఎలా మాట్లాడుతూ ఉంటారు కొత్త వరైతే కొంతసేపు మౌనంగా ఉంటారు ఒకరోజు మౌనంగా ఉండొచ్చేమో రెండు రోజులు మౌనంగా ఉండొచ్చేమో పది రోజులు మౌనంగా ఉండొచ్చు కనీసం పదకొండో రోజు ఏం చేస్తారు నవ్వుతారు ఇవన్నీ అంటే కనీసం మాట్లాడదాం ఎవరో ఫ్రెండ్షిప్ చేసుకుందాం అని దేవుడు మన పక్కనే నిలిచి ఉంటే అసలు దేవుడే లేనట్టుగా భావిస్తాం ఎంత న్యాయమండి అండి ఎక్కడ ఈ సమయంలో మీరు మోకరిస్తారో నిలబడతారో ఏం చేస్తారో నాకు తెలీదు మొదటిగా దేవుణ్ణి అడగండి నా తోడుండయ్యా నన్ను నడిపించండి అయ్యా నీ సన్నిధిని నేను అనుభవించాలయ్యా నేను నీతో మాట్లాడతానయ్యా నీకు వందరంలయ్యా నన్ను గత కాలం అంతా కాచి పాడేవయ్యా ఈ నూతన సంవత్సరంలో కూడా ఇప్పుడు వరకు కంటి పాపలాగా కాచి కాపాడేవయ్యా కంటి రెప్పలాగా నాకు ఏ కీడు శాపము నష్టము దగ్గరగా రాకుండా కాపాడేవయ్యా నీకు వందరములయ్యా నీకు స్తోత్రములయ్యా నీకే కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తున్నానయ్యా మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దామా అండి మనస్ఫూర్తిగా తెలియజేద్దామా దేవునికి తెలు యు రియల్లీ లవ్ హెమ్ ఆయన నిజంగా మీరు ప్రేమిస్తున్నారనేది తెలియజేయండి దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆయన ప్రతిరోజు తెలియజేస్తున్నాడండి కానీ మీరు ఆయనను బట్టి ఆనందిస్తున్నారు ఆయనను బట్టి ధైర్యం కలిగి ఉన్నారని ఆయన సన్నిధి కొరకు ఎదురు చూస్తున్నారని ఆయన తాగుతాలు ఆయన స్వస్థత ఆయన దీవెన మీ జీవితంలో అనుగ్రహించిన దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నారని ఆయనకు వందనాలు చెప్తామండి నిన్ను విడిచి మనుషుల సహాయాన్ని వేడుకున్నానయ్యా నిన్ను నిన్ను విడిచి మనుషులు మనుషుల వెనకాల వెతుకుంటే వెళ్ళానయ్యా ఏ మనిషి సహాయం చేస్తారా ఎవరు నాకు వస్తారా ఎవరు నాకు ఇది చేస్తారా అది చేస్తారని మనుషుల మీద ఆధారపడ్డానయ్యా దేవా ఈ రోజు నుంచి నా దృష్టి నీ వైపు పెడతానయ్యా నువ్వు నా పక్కన ఉన్నావని నమ్ముతానయ్యా ఐ బిలీవ్ దట్ యు ఆర్ నెక్స్ట్ మీ లాడ్ నువ్వు నా ప్రతి ప్రార్థన ప్రతి మన్నవి ప్రతి విన్నపాన్ని నువ్వు వింటన వాళ్ళకిస్తున్నావని నమ్ముతున్నానయ్యా నువ్వు నాకు జవాబు ఇస్తున్నావని నమ్ముతున్నానయ్యా హెల్ప్ యూ లాట్ టు బిలీవ్ హెల్ప్ యూ నాట్ టు అండర్స్టాండ్ హెల్ప్ యూ నాట్ టు సీ యోర్ వర్క్స్ యో మేనిఫెస్టేషన్స్ యోర్ గ్లోరీ నీ కార్యం నా జీవితంలో జరుగుతుంది చూడాలయ్యా ప్రార్థన చేద్దామండి అడుగుదామండి దేవుణ్ణి విరిగి నలిగిన హృదయాన్ని నాకు దయచేయ తగ్గింపు మనసును నాకు దయచేయండి అయ్యా అయ్యా గర్విష్టిగా నన్ను వద్దయ్యా అహంకారం నాలో వద్దయ్యా గర్వపు చూపు నాలో వద్దయ్యా దీన మనస్సు తగ్గించుకున్న మనసు నాకు దయచేయండి గివ్ మీ హంబుల్నెస్ లోడ్ హంబుల్నెస్ లోడ్ మీ ప్రార్థన దేవుడు వింటున్నాడనే విశ్వాసంతో ప్రార్థన చేయండి మీ ప్రార్థనకి జవాబు అనుగ్రహించబడింది విశ్వాసంతో ప్రార్థన చేయండి దేవుడు మీ మొరను ఆలకిస్తున్నాడనే విశ్వాసంతో ప్రార్థన చేయండి దేవుడిని సమయంలో ఆలకే స్థుతిద్దామండి నీకు వందరములు నీకు వందనములు మాకు మరణ దేవా నీకు వందనములు ఈ సమయంలో అందరూ లేచి నిలబడతామండి అందరు లేచి నిలబడి దేవుని స్థుతిద్దామండి దవా మా మొరని ఆలకించావు నీకు వందనములు మాకు జవాబునిచ్చావని నమ్ముచ్చునామో నీకు వందనములు మా ప్రార్థన నీ సనిలో వినిపించబడిందని నమ్ముచ్చునాము వందరములు మా జవాబు నువ్వు అనుగ్రహించావయ్యా అయ్యా జవాబు పొందుకునేంత వరకు ప్రార్థన చేస్తామయ్యా వీ రిసీవ్ లాడ్ యూ వర్డ్ వీ రిసీవ్ లాడ్ యో వర్డ్ వీ రిసీవ్ లాడ్ యువర్ అయింటింగ్ దవా అండి జవాబు దిగి రావాలయ్యా మేము ఉపాసు వంటి ప్రార్థన చేస్తూనే ఉంటాము ఏ వాయుమండు ఆపుతా లేదు ఏ అపవాది ఆపుతానికి లేదు ఏ అవిశ్వాసం ఆపుతానికి లేదు మా జవాబు మేము నజరైననే సున్నా మమ్మల్ని పొందుకుంటున్నాము గివ్ ఎం ప్రైజ్ గివ్ ఎం ప్రైజ్ గివ్ ప్రైజ్ మీ జవాబు అనుగ్రహించబడిందని విశ్వాసముతో నమ్ముతూ దేవుని స్థుతించండి మీ ప్రార్థనకి జవాబు అనుగ్రహించబడిందని విశ్వాసముతో దేవుని స్థుతించండి ప్రతి ప్రార్థన పరలోకంలో ఇంపైన దోపము

నిన్ను ఆరాధిస్తానికి నిన్ను గణపరుస్తానికి నిన్ను మహిమపరుస్తానికి నీ సన్నిధిలో వేడుకుంటానికి నువ్వు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఉంది ప్రతి ప్రాంతాన్ని ముద్రించమని వేడుకుంటున్నామయ్యా ప్రతి అనారోగ్యతను ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాము స్వస్థపరిచామని వేడుకుంటాము వేడుకుంటున్నాము స్థుతిస్తామయ్యా నిన్ను ఐ గివ్ యూ థ్యాంక్స్ ఐ గివ్ యూ ప్రైజ్ లోడ్ అపో అది పందకములు అన్ని నీవు నిన్ను స్థుతిస్తూ ఉండగానే తెప్పివేశావని నిన్ను స్థుతిస్తామయ్యా స్వతంత్రులుగా దీవించబడిన వారుగా వర్ధిల్లు ఫలించు వారిగా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని చేయమని పెడుకుంటున్నాను నూతన కార్యములు మా అందరి జీవితంలో జరిగించమని పెడుకుంటున్నా నూతన కార్యములు మా అందరి జీవితంలో జరిగించమని వేడుకుంటున్నాము నూతన తలుపులు మా అందరి జీవితంలో తెరవని వేడుకుంటున్నాను నూతన తలంపులు మా అందరి జీవితంలో అనుగ్రహించమని వేడుకుంటున్నాము నూతన మార్గంలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాము మా అందరి జీవితంలో నూతన తలుపు తెరువయ్యా నీవు తెరుస్తే ముయగలిగింది ఎవరయ్యా నువ్వు ప్రారంభిస్తే ఆపగలిగింది ఎవరయ్యా దేవా మా ముందున ప్రతి కొండని సరాలపరచండి అయ్యా యు లీడర్స్ లోడ్ యూ లీడర్స్ లోడ్ యూ 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 గ్రాంట్ సక్సెస్ గ్లోరీ ఈచ్ వన్ ఆఫ్ లాడ్ లాడ్ వి 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 థ్యాంక్ ఫర్ దిస్ నీతో ఈ రోజు నుండి ఫెలోషిప్ ఫెలోషిప్ సహవాసము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో కలిగి ఉండటానికి సహాయం చేయమని నజరేడని సున్నామంలో అడిగి వేడుచు నా తండ్రి ఆమెన్ ఆమేన్ హల్లెలూయా దైవం